వెల్కమ్ టు ఏమంటివి తెలుగు న్యూస్. నేను మనీషా. ఇక వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఆదరణలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తనయుడు జై మనోజ్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు. ప్రజల అండదండలతో ముందుకు సాగే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని సీఎం జగన్. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల ఆదరణ అభిమానాలు పొందిందని జై మనోజ్ రెడ్డి కొనియాడారు. ప్రజల కోసమే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అని ఎప్పుడు ప్రజల క్షేమం కోరే పార్టీ అని తెలిపారు. కింద స్థాయి ఉద్యోగస్తులు బాగుంటేనే ఆ వ్యవస్థ బాగా నడుస్తుంది. అదే ఒక పార్టీ బాగా నడవాలంటే కూడా కార్యకర్త ఎంతో ముఖ్యం. మేము ఆ కార్యకర్తకి నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. మేము చెప్పినవి ఏవైతే ఉన్నాయో వాటి వాళ్ళ వరకు మేము తీసుకెళ్లే విధంగానే ముందుకు నేను నాన్న మా నాయకులు కానీ అందరూ కృషి చేస్తూనే ఉంటాము. మాటిచ్చిన ప్రకారం కొంతమంది అసంతృప్తి ఉండొచ్చు, ఏం జరగలేదు ఆ పార్టీ వచ్చింది అది, కానీ అట్లాంటి అసంతృప్తులు ఏం లేకుండా ఎన్నడైనా ఏ టైంలో అయినా మీరు వచ్చి మమ్మల్ని ఏదైనా అన్నా ఇది మా ఇబ్బంది ఉంది మా సమస్య ఇది ఉంది అని మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మేము కానీ నాన్నగారు కానీ మా నాయకులు కానీ నిజ తప్పకుండా దానిపై స్పందించి మీ కష్టాన్ని మేము దగ్గరుండి కార్యకర్తల్ని ఇకపై కాపాడుకుంటూ వస్తామని మేము సభాముఖంగా ఇంతమంది ముందు చెప్తాము. నా వంతు ప్రయత్నం 33 స్థానాలను మనం కైవసం చేసుకోబోతున్నామని కూడా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గెలిచిన వెంటనే తన వాళ్ళలో సమస్యలు కూడా గెలిచిన కౌన్సిలర్లు మా దృష్టికి తీసుకొచ్చి వెంటనే వాటిని అన్ని పూర్తి చేసే విధంగా ముందుకు పోవాలని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఎటువంటి సమస్యలైనా ఏమన్నా ఉన్నా కౌన్సిలరే కాదు ఆ ఏరియాలో ఉండే ప్రజలైనా కార్యకర్తలైనా ఎవరైనా మా దృష్టికి తీసుకొచ్చినా వాటిని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వాటిని పరిష్కరించే విధంగా పోతాను. ఈరోజు ఎలాగైనా కష్టపడ్డారు మున్సిపల్ ఎలక్షన్కి 2024 ఎలక్షన్లో కూడా నాన్నగారి కోసం మరింత కృషి చేసి నాన్నగారిని మళ్ళీ గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.